ఇప్పుడు ఇద్దరు వాడేసుకుంటున్నారు హోదాని టీడీపీ వైసీపీ ఇద్దరు వాడి ఎందుకంటే ఇప్పుడు తిరుపతి ప్రచారంలో పనవాగ లక్ష్మి గారు కూడా మాట్లాడితే అదే 14 ఆర్థిక సంఘం ఎవరి చేతిలో ఉంటుంది మోడీ ఎందుకు ఎవరు అంటే వాళ్ళకి తెలిసే మళ్ళీ దీన్నే వాడుకొని మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ దీన్నే వాడుకొని మళ్ళీ ఓట్లు సాధించాలి ఇంక ఇదే ఇదే నా ఇంకా ఈవిడే కదా అప్పుడు మంత్రి గారు మరి ఎందుకు తేలా అదే అంటే మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో తీర్మానం చేశారు నాలుగు తీసుకోవడానికి క్యాబినెట్లో తీర్మానం చేసేది ఏంది తీర్మానం చేస్తే ఆచరణలో పెట్టకుండా ఉంటుందా చట్టం అయితే ఎందుకు గాల ప్రాక్టికల్గా రాజ్యాంగం ఉంది రాజ్యాంగం ప్రకారం క్యాబినెట్ తీర్మానం ద్వారా ఓకే అవుతుంది అది ఏంటంటే ఆ లక్షణాలు ఉన్న రాష్ట్రాలకి ఆ లక్షణాలు ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలు అటవీ ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రాలు మళ్ళీ అటవీ ప్రాంతం ఉన్న అన్ని రాష్ట్రాలకు కూడా వర్తించాలి ఛత్తీస్గఢ్కి లేదు కదా అక్కడ ప్రాక్టికల్ ఎంతసేపు ఏంటంటే మన దగ్గర మోసమే చేస్తున్నాం మాయే చేస్తున్నాం మనం అన్ని ఈవెన్ అక్కడ మళ్ళీ ఆర్థికంగా ఉన్న చోట ఇవ్వట్లేదు అది శాంతం ఆర్థిక పరిస్థితి ఉండదు అన్నటువంటి చోట ఇస్తారు ఇక్కడ మన వెనకబడి ఉన్నాం కదా వెనకబడి ఉన్నాం అరే లక్ష కోట్ల రూపాయలు ఏడాదికి ఫ్రీగా ఇస్తూ ఎట్లవుతుంది సంక్షేమాలతో ఇంతకుముందు చంద్రబాబు గారు సంక్షేమాలకని చెప్పేసి ఖర్చు పెడితే ఈయన సంక్షేమాన్ని ఖర్చు పెడుతుంది ఓ పక్కన ఫ్రీగా ఇస్తాను నా దగ్గర డబ్బులు లేవని డబ్బులు ఏంటంటే ఎవడిస్తాడు బ్యాంకుకి వెళ్ళి అప్పు తీసుకునేది ఏది బర్త్డే ఫంక్షన్ నన్ను పెళ్లి ఫంక్షన్ చేసుకుంటాను ఏమంటే ఇస్తారా లేదేమండి నేను ఊళ్ళో వాళ్ళందరికీ దానం చేద్దాం అనుకున్నాను తలా 1 లక్ష రూపాయలు మీరు లోన్ ఇవ్వండి అంటే ఏ బ్యాంక్ అని ఇస్తుందా సంక్షేమం ఇస్తుందా కేంద్ర ప్రభుత్వం అంటే నువ్వేం సంక్షేమం పేరుతోనేమో లక్షల కోట్ల రూపాయలు ఏమో అప్పు చేస్తావు వేల కోట్ల రూపాయలు ఉచితంగా ఇచ్చేస్తావా 1000 కోట్ల రూపాయలు ఉచితంగా ఇస్తూ ఈ ఇక్కడ పేదవాళ్ళం కాబట్టి ఇవ్వండి అంటే అట్టిస్తారు ప్రాక్టికల్గా ఇంకోటి నీ బడ్జెట్ ఎంత 2.5-3 లక్షల కోట్లు దాంతో ఉండేటువంటి స్టేట్కి ఇస్తారా రియలిస్టిక్గా ఉండుంటే క్లియర్గా ఉండేది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కదా అప్పుడు ఏం చెప్పారు ప్రత్యేక విమానాల్లో వెళ్ళి అడుక్కుంటే ఇస్తారా అని అడిగారు కదా ఇప్పుడు ఈయన ఎట్లా వెళ్తున్నారు అన్న సైకిల్ మీద వెళ్తున్నారా రైల్లో వెళ్తున్నారు ఈయన ప్రత్యేక విమానాల్లోనే వెళ్తున్నారుగా ఈయన 10 మంది ఎంపీలు పట్టుకునే పోతున్నారు కదా మరి ఎట్లా వస్తుంది ఈయన ఆయన చెప్పింది ఈయన అదే చేస్తున్నారు కదా పోనీ వాళ్ళు అడగడానికి కూడా ఏం కాదు కదా కాన్సెప్ట్ అడగడంలో తప్పు లేదు రియలిస్టిక్గా అడగడం కరెక్ట్ ఇక్కడ ఎంతసేపటికి మీడియా ఏ హోదా మోసం చేసేసారు లేకపోతే పోలవరం మోసం చేశారు ఇంకోటి ఇదే కోణంలో మీడియా వీళ్ళే ఉద్యమాలను రెచ్చగొట్టేటువంటి వాళ్ళు వీళ్ళే మధ్య నిషేధం కావాలంటారు వీళ్ళే మధ్య నిషేధం ఎత్తేయమంటారు వీళ్ళే రాష్ట్రంలో హోదా కావాలంటారు వీళ్ళే అక్కర్లేదు ప్యాకేజీ గొప్ప అంటారు అంటే వీళ్ళు అట్ట చెప్తే మనం అట్ట ఒప్పుకోవాలి అట్ట వింటే మనం రాష్ట్ర ప్రయోజనాల కోసం లేదంటే మనందరం రాష్ట్రానికి దుర్మార్గులం అదొక వింత ప్రచారం కూడా వీళ్ళ దగ్గరే ఉంటుంది.